రష్యా అధ్యక్షుడిగా మళ్ళీ పుతిన్ అనే విషయం గురించి కూడా మనం మాట్లాడాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ ఫాసిజం ఉంది, ఇక్కడ మోదీ నియంత, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా భారతదేశం గురించి. రష్యా అధ్యక్షుడిగా 1991 నుంచి అనుకుంటా వ్లాదిమిర్ పుతిన్ ఎలా ఉన్నాడు, ఈరోజు స్టాలిన్ కంటే కూడా ఎక్కువ కాలం పరిపాలించినటువంటి అధ్యక్షుడిగా ఎలా రికార్డు క్రియేట్ చేసుకున్నాడు, అసలు అక్కడ అపోజిషన్ ఉందా, 87-88% ఓట్లు వచ్చాయి వ్లాదిమిర్ పుతిన్కి అని చెప్పుకుంటా ఉన్నారు, పుతిన్ గెలిచాడని చెప్పేసి న్యూస్ వస్తూ ఉంది. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. రష్యా అధ్యక్షుడిగా మళ్ళీ పుతిన్, 87% ఓట్లతో ఘన విజయం. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించినట్లుగా రష్యా ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో మరో 6 ఏళ్లు రష్యా అధినేతగా పుతిన్ కొనసాగనున్నారు. వరుసగా 5వ సారి జయభేరి మోగించిన పుతిన్ 2012 నుంచి రష్యా అధ్యక్షుడిగా ఏకఛత్రాధిపత్యం వహిస్తుండడం విశేషం. 2012 నుంచి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించినట్లుగా రష్యా ఎన్నికల సంఘం ప్రకటించింది. 2012 నుంచి రష్యా అధ్యక్షుడిగా ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ఉండటం విశేషం. తాజా ఎన్నికల్లో 87% ఓట్లు, దాదాపుగా 76 మిలియన్ ఓట్లతో పుతిన్ విజయం సాధించినట్లుగా రష్యా ఎన్నికల సంఘం ప్రకటించింది. రష్యాలో 3 రోజుల పాటు జరిగిన ఈ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 74.22% ఓట్లు ఓటింగ్ నమోదవగా అందులో పుతిన్కు అత్యధికంగా 87% ఓట్లు లభించాయని ఎన్నికల సంఘం వివరించింది. పుతిన్కు పోటీగా బరిలో ఉన్నటువంటి న్యూ పీపుల్ పార్టీ అభ్యర్థి వ్లాదిస్లావ్ డవాంకోవ్ 4.8% ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి నికోలోయ్ ఖరితోనోవ్ అనే అతనికి 4.1%, లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి లియోనిడ్ స్కట్స్కీకి అతనికేమో 3.15% ఓట్లు లభించాయంట. చివరి రోజైన ఆదివారం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్న వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి సంఘీభావం ప్రకటించాలని దివంగత విపక్ష నేత అలెక్సీ నావల్ని మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో ఉక్రెయిన్ యుద్ధం, పుతిన్ వ్యతిరేకులు, దివంగత విపక్ష నేత మద్దతుదారులంతా పోలింగ్ కేంద్రాలకు తరలొచ్చారు. పుతిన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాలెట్ బాక్సుల్లో పెన్ను ఇంకుతో పాటు ఆకుపచ్చ రంగు యాంటీసెప్టిక్ ద్రావణాలని పోశారు. ఈ నిరసనల కారణంగా 16 నగరాల్లో 65 మంది నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ సంపెత్తడేమైనా. అటు ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఉక్రెయిన్ దళాలు రష్యా భూభాగంపై అనేక చోట్ల డ్రోన్లతో దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో 2 మరణించగా మరో 11 మంది గాయపడినట్టుగా అధికారులు తెలిపారు. మరణించిన వారిలో 16 ఏళ్ల బాలిక కూడా ఉందని వెల్లడించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్ మాట్లాడుతూ 3వ ప్రపంచ యుద్ధానికి ఈ విశ్వం కేవలం అడుగు దూరంలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచి గెలవంగానే ఎవరన్నా ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడతారు. యుద్ధాలు చేస్తా 3వ ప్రపంచ యుద్ధం అంటున్నాడు ఈయన పుతిన్. ఇప్పటికే ఆ 2 దేశాల వల్ల యుద్ధం జరగడం వల్ల ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు ఇంపాక్ట్ అవుతా ఉంది. చమురు ధరల విషయం కానీ కొన్ని ఇంపోర్టెడ్ ఎక్స్పోర్ట్ విషయాల్లో ఎంత కఠినమైనటువంటి విధానాలు ఉన్నాయో ఒకసారి మనం ఇంటర్నేషనల్ న్యూస్ కనుక అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. కానీ ఈయన చేసిన కామెంట్ ఏంటి, 3వ ప్రపంచ యుద్ధానికి అంటే అంతేకాదు భయంకరమైన ఆయుధాల విన్యాసాలు చేస్తున్నారు ఇప్పటికీ కూడా. రష్యా అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి మధ్య ఘర్షణ తలెత్తితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని, ఒకవేళ కనుక నాటో ఇన్వాల్వ్ అయితే అది పక్కాగా అణుబాంబుల దాడితో మొదలయ్యే అవకాశం ఉందనేది ఈయన ఈయన ఇంటెన్షన్. అది స్టార్టింగ్ నుంచి ఆయన ఈ రెడ్ బటన్ మీద చేసినట్లుగా ఈ అణుబాంబు వేసేస్తా అని చెప్తా ఉన్నాడు. ఏం జరుగుద్దో తెలియదు. అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో పుతిన్ వ్యవహరిస్తూ ఉన్నాడు. అటుపక్క అమెరికా కూడా ఈ యుద్ధాన్ని ఎక్కడ శాంతింపజేయకుండా ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉంది. నాటో దేశాలు కూడా ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాయి వద్దంటున్నా కూడా. అటు జెలెన్స్కీ ఆ నాటో పెంపుడు జాతిలాగా, పెంపుడు జీవిలాగా ఆ జెలెన్స్కీ కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ 50-60% భూభాగం, ఉక్రెయిన్ భూభాగం మొత్తం కూడా శిథిలమైపోయింది. దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే 200,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రజల అస్తవ్యస్త జీవితాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బంకర్లలోనే బ్రతుకులు ఈడుస్తూ ఉన్నారు. పిల్లలకైతే ఆహారం లేదు. ఇజ్రాయెల్లో అక్కడ ఉన్నటువంటి గాజా అటాక్స్ ఉన్నాయో అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా ఉన్నాయి. సరే, ఇజ్రాయెల్ వార్తలు ఇప్పుడు బయటికి రావట్లేదు, ఎందుకంటే అక్కడ సైలెంట్గా స్మాష్ చేయడం జరుగుతూ ఉంది. లోపల ఉన్న వాళ్ళని లోపలే వేసేస్తూ ఉంది. సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబల్ విలేజ్లో 2 చోట్ల భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల అంతర్యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఇరాను, లిబియా వంటి దేశాల్లో. వాటితో పాటుగా పెద్ద యుద్ధాలు ఈ 2, ఇజ్రాయెల్ గాజా అండ్ రష్యా అండ్ ఉక్రెయిన్. ఇప్పుడు ఈయన మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడడం జరిగింది. అలాగే నావల్ని మరణం ఒక విషాదకర ఘటన, జైల్లో ఉన్న వ్యక్తులు మరణించినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే నావల్ని చనిపోవడానికి కొద్ది రోజుల ముందే అతన్ని విడుదల చేసే అంశంపై చర్చించాం. ఆయన తిరిగి రష్యాలో అడుగు పెట్టకూడదన్న షరతుతో విడుదల చేయాలని అనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు జైల్లో ఉన్నప్పుడే నావల్ని మరణించాడని చెప్పేసి పుతిన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నావల్ని మృతిపై పుతిన్ మాట్లాడడం ఇదే తొలిసారి. రష్యా ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని యూరోపియన్ యూనియన్ EU ఆరోపించింది. విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్
బోర్నెల్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అణచివేత బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. రష్యా ఎన్నికల ఫలితాలపై త్వరలోనే 27 EU సభ్య దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నాయి. కాగా పుతిన్ నెగ్గింది సూడో ఎలక్షన్ అని జర్మనీ ఆరోపించింది. ఓటింగ్ స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగలేదని అమెరికా తెలిపింది. అధికార దాహంతో పుతిన్ ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఎప్పటికీ పరిపాలనను తన చేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి చెప్పారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.